కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. అక్క గౌతమ్, గౌతమ్, పూజ ఎలా ఉన్నావమ్మా? అక్క ఒరే, మన చుట్టూ ఏం జరుగుతుందిరా? నాకు చాలా భయంగా ఉంది. ఏం తప్పు చేసావని ఇలా చాటుగా తప్పించుకు తిరుగుతున్నావు? అక్క అదంతా వదిలే, నువ్వు ఆ లెటర్ని తీసుకొచ్చావా? ఆ లెటర్ని చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. శ్యామ్ ఆ లెటర్ రాశాడు. అన్ని సమస్యలకి ఆ శ్యామేరా కారణం? అక్క శ్యామ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, తను చాలా మంచివాడు. అవునరా, ఇలాగే చాలా మంచివాడు మంచివాడని నాకు కట్టబెట్టారు. నన్ను పిల్లల్ని అనాథలు చేసి ఎక్కడికో పోయాడు. తమ్ముడనే వాడు నువ్వే లేకపోతే నేను నా పిల్లలు నడి రోడ్డు మీద ఉండేవాళ్ళం. ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉండాలి. నీ కోరికల్ని చంపుకుని మాకోసం బతుకుతున్నావు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు తప్ప నాకు నా పిల్లలకి ఇంకెవరున్నారో చెప్పగవుతాం. నాకు మాత్రం ఎవరున్నారక్క? నువ్వు పిల్లలు బ్లాకీయే కదా అంతా. నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానా ఏంటి? నిన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఇలా తిరుగుతున్నామే అని మనసులో ఎంతో బాధగా ఉందక్క. ఇక ఒకే ఒక రోజక్క అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సరే, ముందు ఆ లెటర్. ఇదిగో పీటర్ ఎస్ కుమార్. సరే, కొత్త చోటు పిల్లలు ఒంటరిగా ఉంటారు, నువ్వు బయలుదేరు. బ్లాకీ ఉంది కదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే అక్క, నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. నువ్వు బయలుదేరక్క. ఏంటి ఈ లెటర్ని చదివి చూస్తే ఇదేదో పెద్దవాళ్ళ విషయంలో అనిపిస్తోంది. ఈ పీటర్ ఎస్ కుమార్ని కలిసామంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకచ్చు. అసలు ఏం రాస్తుంది ఈ లెటర్లో? ఈ లెటర్ని చదివిన తర్వాత ఆ డివిడీలో జెనిఫర్కి సంబంధించిన విషయం ఏదో ఉందనిపిస్తోంది. నాకు తెలిసి ఈ సైబర్ క్రైమ్ ఆఫీసరే ఏదో చేస్తుండాలి. పాపం జెనిఫర్. గౌతమ్, నీకు జెనిఫర్ అంటే చాలా ఇష్టమా? కొంతమందితో స్నేహం చేస్తే నచ్చుతారు, కొంతమంది నచ్చితే స్నేహం చేస్తారు. కానీ జెనిఫర్ని చూడగానే స్నేహం చేయాలనిపిస్తుంది. జెనిఫర్ డాన్స్ను చూసి నేను స్నేహం చేశాను, కానీ తన వెనుకున్న ప్రాబ్లమ్స్ చూసి భయపడ్డాను. దాని గురించి తనతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడే తను చనిపోయిందన్న విషయం నన్ను కలిచివేసింది. ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పుడే శ్యామ్ చనిపోయాడన్న వార్త నన్ను ఇంకా బాధపెట్టింది. జెనిఫర్, శ్యామ్ వీళ్ళిద్దరి చావుకు లింక్ పెట్టి పోలీసులు నన్ను ఎందుకు వెంటాడుతున్నారో నాకు అర్థం కావడలేదు. ఈ లెటర్ వలనైనా ఒక ముగింపు వస్తుందని ఆశిద్దాం. సరే వెళ్దాం పదా.